ఫోర్ యూ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నాలుగు వందల ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఆలయం భద్రాచలంలోని రామాలయం. నిజాం నవాబుల కాలంలో అప్పటి వరంగల్ జిల్లా పాల్వంశ పరిగణకు 17వ శతాబ్దంలో తహసీల్దార్గా వచ్చిన కంచెళ్ళ గోపన్న భద్రాచలం రామునికి ఆలయం నిర్మించి భక్తరామదాసుగా ప్రసిద్ధి చెందాడు. ఈయన రామభక్తుడేగాక వాగ్గేయకారుడు కూడా. భక్తుల సౌకర్యాలకు అనుగుణంగా రామదాసు నిర్మించిన ఆలయం నూతన కట్టడాలతో రూపుదిద్దుకుంది. అయినా 150 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న పొగడ చెట్టు మాత్రం రాముని సేవలో తరిస్తోంది. శ్రీ సీతారామ లక్ష్మణులకు అలంకరించి అర్చించేవారమని ఇక్కడ అర్చక స్వాములు చెబుతారు. మరొక విశేషం ఏమిటంటే ఈ చెట్టు రాముని నామాల మాదిరిగా ఉండి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నెలవున్న మానుగా చెబుతారు. కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. ఇది భద్రాచలంలోని ఓ పొగడ చెట్టు విశేషం. మరిన్ని విశేషాలతో మరో ఎపిసోడ్లో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరిన్ని వీడియోల కొరకు సబ్స్క్రైబ్ చేయండి.